शुक्लांबरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे वागीशाच्च सुमनः सर्वार्थानां उपक्रमे इन्नत्वा कृतकृत्याश्च स्तन्नमामि गजाननं शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ नमः पाणिनिकात्यायन पतञ्जलिभ्यः शब्दविद्यासम्प्रदायकर्तृभ्यः वंशऋषिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः पुदुन ఈ అపాదాన కారకంలో జనికర్తుః ప్రకృతిః, దీని తర్వాత భువః ప్రభవః, ఈ రెండిట్లో కూడా ఏమిటంటే ఈ ప్రకృతి కారణము అని ఏదైతే అన్నామో దానికి అపాదాన సమయం చెబుతున్నాడు. జనికర్తుః, జని అంటే జననము అని అర్థం. జననకర్త జనికర్తుః, ఆ జననకర్తకు కారణమైనది ఏదైతే ఉందో అది అపాదాన సమయం కలిగి ఉంటుంది. అంచేత జనికర్తుః అనే దానికి అర్థము జాయమానస్య అని రాశారు. అంటే పుట్టేటువంటి వాడు, ఈ పుట్టేటువంటి వాడిలో కర్త పుట్టేవాడే అవుతాడు. అందుచేత ఆ జనికర్తుః అనే దానికి అర్థం జాయమానస్య అని ఇచ్చారన్నమాట. ఈ జాయమానమైన వాడి కంటే పుట్టేటువంటి వాడికి కారణంగా ఎవరినైతే మనం చెబుతున్నామో ఆ కారణానికి అపాదాన సమయం వస్తుంది. అపాదాన సమయం చేస్తే అపాదానే పంచమి అని పంచమి విభక్తి వస్తుంది. ఇక్కడ బ్రహ్మణ ప్రజా ప్రజాయంతే అనే చోట పుట్టేటువంటి వాళ్ళు ప్రజలు, అంటే ప్రజా ప్రజాయంతే ప్రజలు పుట్టుతున్నారు. దీనికి కారణము అంటే ఎక్కడి నుంచి అయితే పుడుతున్నారో అది కారణం. అంటే బ్రహ్మ సృష్టిస్తున్నాడు అని అంటున్నాం కాబట్టి ఆ జాయమానస్య హేతు బ్రహ్మ అవుతాడనమాట. ఆ బ్రహ్మకి అపాదాన సమయం వచ్చి బ్రహ్మ శబ్దం మీద పంచమీ విభక్తి వచ్చింది. తర్వాత భువః ప్రభవః, భూ భూః భవతీతి భూః, భవతీతి భూః అంటే ఉండుట, అందుకే భవనం భూః అని ఇచ్చారు. అంటే ఉండుట అని అర్థం. అలా ఉండుటకు భువః ప్రభవః, వెనకాల జనికర్తుః నుంచి కర్తుః తెచ్చుకుంటే భువః కర్తుః అంటే ఉండడానికి, ఉండడము అనే క్రియలో కర్త, ఉండడము అనే క్రియలో కర్త. అటువంటి కర్తకి భూకర్తుః ప్రభవః. ప్రభవః అంటే ప్రభవతి అస్మాత్ ఇతి ప్రభవః, అంటే దేని నుండి ప్రభవము జరుగుతోందో అది, దేని నుండి ప్రభవం. ఈ ప్రభవం అనే దానికి పుట్టు కానీ తెలుగులో సాధారణ అర్థం. అంటే దేని నుండి పుడుతోందో దానికి అనమాట, అది అపాదాన సమస్య కలిగి ఉంటుంది. ఇక్కడ హిమవత గంగా ప్రభవతి, ఇక్కడ గంగా ప్రభవతి అంటే దానికి అర్థం తత్ర ప్రకాశతి అని అర్థం ఇచ్చారు. అంటే మనం దాని యొక్క పుట్టుక స్థానం మనం ఇక్కడ చూడడం, పుట్టుక మనం కనపడదు కదా. అయితే మనకి ఎక్కడ కనపడుతుంది, హిమవత్ పర్వతంలో గంగా నది ప్రవాహం ప్రారంభం కనపడుతుంది. అంచేత గంగా ప్రభవతి అంటే గంగ పుట్టుతున్నది, అయితే గంగ ఉంటున్నది అని అర్థం చెబితే ఆ భూకర్తుః దానికి ఉత్పత్తి స్థానం ఏది అంటే హిమవత్ పర్వతం. కాబట్టి ఆ హిమవత్ పర్వతానికి అపాదాన సమయం చూస్తుంది. ఈ హిమవత్ శబ్దం మీద పంచమీ విభక్తి వచ్చి హిమవత గంగా ప్రభవతి అని అవుతుంది. ఇప్పుడు ఎందుకు మనం చూడండి, గోదావరి నాసిక త్రియంబకం అనే చోట పుట్టింది అని చెబుతున్నాం.
అప్పుడు ఏమనాలి? త్ర్యంబకాత్ గోదావరి ప్రభవతి అని చెప్పాలన్నమాట. అలాగా అది ఉదయము ఈ వార్తీకము దగ్గర నుండి చెప్పవలసి ఉంది. అక్కడ మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. లియప్ లోపే కర్మణి అధికరణే చ, లియప్ లోపే ల్యబంతము లోపించినప్పుడు. ఈ ల్యబంతము ల్యప్ అనే ప్రశ్న ఎప్పుడు వస్తుందంటే, ఒకే కర్త చేసే అనేక క్రియలలో పూర్వకాల క్రియకు త్వా అని ప్రత్యయం వస్తుంది. సమాన కర్తృకయోః పూర్వకాలే అని సంస్కృతంలో సూత్రం. అంటే ఒకే కర్త చేసేటువంటి అనేక క్రియలలో పూర్వకాల క్రియకు త్వా ప్రత్యయం వస్తుంది. అయితే ఈ త్వా ప్రత్యయానికి సమాసే అనై పూర్వే క్త్వో ల్యపు అనే సూత్రం చేత ఈ త్వా ప్రత్యయ స్థానంలో ల్యప్ అనేది ఆదేశంగా వస్తుంది. అయితే సమాసము అనడం వల్ల ఏమిటంటే, ఈ ధాతువుకి ఏదో ఒక ఉపసర్గని కలపాలి. అలా ఉపసర్గ కలిపినప్పుడు ఆ ఉపసర్గకి ధాతువుకి సమాసం వస్తుంది అన్నమాట. అయితే వీటిని మనం వ్యవహారంలో సమాసాలుగా పెద్ద చెప్పం. ఇది రెండు పదాలుండి వాటికి సమాసం వచ్చినప్పుడు ఏదో రాజపురుష పీతాంబర ఇట్లాంటి వాటిని మనం సమాసాలుగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ కేవలం ధాతువు ఉపసర్గ కలిస్తే దాన్ని సమాసంగా వ్యవహరించం. కానీ వాస్తవానికి అది కూడా సమాసమే. అందుచేత ఏదో భుక్త్వా గచ్చతి అన్నాం అనుకోండి, భుక్త్వా గచ్చతి అంటే తిని వెళుతున్నాడు అని. ఈ గమనం అనే క్రియ, తినడం అనే క్రియ రెండూ కూడా ఒకే వ్యక్తి చేస్తున్నాడు. అంచేత ఒకే వ్యక్తి చేసే అనేక క్రియలలో ముందు జరిగే క్రియ పూర్వకాల క్రియ, ముందు తినడం చేస్తాడు తర్వాత వెళ్ళడం చేస్తాడు. అంచేత ముందు జరిగే క్రియ భోజన క్రియ, అంచేత దానికి భుజధాతువుకి త్వా ప్రత్యయం వచ్చి భుక్త్వా గచ్చతి అనవుతుంది. ఇదే త్వాకి ఎప్పు రావాలంటే ఈ ధాతువుకు ముందు ఏదో ఒక ఉపసర్గం చేర్చాలి. ఏదో ప్రభుజ్య అన్నాం అనుకోండి, అంటే భుజధాతువుకి ప్ర అనే ఉపసర్గం చేస్తే అది సమాసం అవుతుంది, ప్రభుజ్య అనేది అనమాట. అప్పుడు త్వాకి ల్యబాదేశం వచ్చి ప్రభుజ్య అవుతుంది. అంటే ల్యబ్బు లోపే ఇటువంటి పరిస్థితుల్లో, అంటే ఒకే కర్త చేసే అనేక క్రియలలో పూర్వకాల క్రియకి త్వా వస్తే ఆ ద్వాప్రత్యయ స్థానంలో ల్యప్ వస్తుంది. అటువంటి ల్యవంతము లోపించిన సందర్భంలో కర్మణి అధికరణేచ, కర్మవాచకానికి అధికరణ వాచకానికి కర్మణి అధికరణేచ పంచమీ స్యాత్ అన్నమాట. ప్రాసాదాత్ ప్రేక్షతే, ఇక్కడ ప్రాసాదం ఆరుహ్య ప్రేక్షతే అనే అభిప్రాయం. మేడ మీంచి చూస్తున్నాడంటే ముందు మేడ ఎక్కాలి కదా, అంచేత మేడెక్కి చూస్తున్నాడు అనమాట. ప్రాసాదం ఆరుహ్య ప్రేక్షతే, ఇక్కడ ఆరోహణము ప్రేక్షణము, ఆరోహణము ప్రేక్షణం, ఆరోహణం ఎక్కడం, ప్రేక్షణం చూడడం, ఈ రెండు ఒకే కర్త చేసే పనులు. పూర్వకాల క్రియ దీంట్లో ముందు జరిగేటువంటిది ఆరోహణం, అది ఆరుహ్య. త్వాప్రత్యయానికి రుహుధాతువు మీద త్వాప్రత్యయం వచ్చి ఈ త్వాకి ల్యబాదేశం వస్తే ఆరుహ్య, ఆ అనేది ఉపసర్గం ఉంది, అందువల్ల త్వాకి ల్యప్ వస్తుంది అన్నమాట ఆరుహ్య. ఈ ఆరోహణం అనేటువంటి క్రియలో కర్మ ఏది అంటే ప్రసాదం మేడ. ప్రాసాదం ఆరుహ్య ప్రేక్షతే అంటే మేడ ఎక్కి చూస్తున్నాడు అని అర్థం. అంటే ఈ ల్యబంతము ఆరుహ్య అనే దాన్ని ప్రయోగించకపోతే దీంట్లో కర్మ ఏదైతే ఉందో ఆ కర్మకి అపాదాన సంజ్ఞ వచ్చి అపాదానే పంచమి, పంచమి విభక్తి వస్తుంది అన్నమాట. అంచేత ప్రాసాదాత్ ప్రేక్షతే అంటే మనం ప్రాసాదం ఆరుహ్య ప్రేక్షతే అనొచ్చు. ఈ ఆరుహ్య అనే ల్యబంతాన్ని ప్రయోగించకపోతే కర్మవాచకమైన ప్రసాదానికి
అపాదాన సంజ్ఞ వచ్చి పంచమీ విభక్తి వస్తుంది అనమాట. అలాగే ఆసనాత్ ప్రేక్షతి, ఆసనం నుండి చూస్తున్నాడు అని అర్థం. ఇక్కడ ఆసనే ఉపవిశ్య ప్రేక్షతి, ఆసనే ఉపవిశ్య ప్రేక్షతి, ఇక్కడ ఆసనమునందు కూర్చొని చూస్తున్నాడు. ఉపవిశ్య ల్యవంతం కూర్చోడము, ఈ కూర్చోడం అనేటువంటిది దేంట్లో, ఆసనములో కూర్చుంటున్నాడు కాబట్టి ఇది అధికరణం. ఆసనం అనేది కుర్చీ లేదా పీట, ఇది అధికరణం. ఈ అధికరణానికి అపాదాన సంజ్ఞ వచ్చి పంచమ విభక్తి వస్తుంది అన్నమాట. ఈ ఉపవిశ్య అనే ల్యవంతాన్ని ప్రయోగించకపోతే అధికరణానికి పంచమీ విభక్తి వచ్చి ఆసనాత్ ప్రేక్షతే, అంటే ఆసనే ఉపవిశ్య ప్రేక్షతే అని అర్థం అనమాట. అలాగే శ్వశురాత్ జిహ్రేతి, శ్వశురం వీక్ష జిహ్రేతి, ఆమె కోడలు అనుకోండి, ఆమె కొత్తగా వచ్చిన కోడలు శ్వశురం వీక్ష జిహ్రేతి, మామగారిని చూసి సిగ్గుపడుతోంది అని అర్థం. అక్కడ ఇక్కడ వీక్ష్య చూచి, వీక్షణం అనే దాంట్లో కర్మ మామగారు శ్వశురుడు. అంచేత ఆ శ్వశురు శబ్దానికి మామూలుగా కర్మవాచకానికి ద్వితీయ వస్తే శ్వశురం వీక్ష జిహ్రేతి. ఈ వీక్ష అనే లేబంతాన్ని ప్రయోగించకపోతే ఈ కర్మవాచకము అపాదాన సంజ్ఞ పొంది పంచమీ విభక్తి వస్తుంది అనమాట. అప్పుడు శ్వశురాత్ జిహ్రేతి అన్నట్టు. ఇలాగా అంటే ఆయా ప్రయోగాల్లో ఆ ల్యవంతాన్ని ప్రయోగించనప్పుడు అక్కడ ఉండేటువంటి, అంటే ల్యవంతములో ఉండే కర్మ కానీ అధికరణం కానీ దానికి అపాదాన సంజ్ఞ వచ్చి పంచమీ విభక్తి వస్తుంది. తర్వాత గమ్యమాన అపి క్రియ కారక విభక్తీనాం నిమిత్తం. ఒక్కొక్కప్పుడు మనం మాట్లాడే సందర్భంలో క్రియాపదం మాట్లాడడం, అంటే ప్రయోగించం, ఎందువల్లంటే ఆ క్రియ మనకి తెలిసిపోతుంది, సందర్భాన్ని బట్టి ఆ క్రియ తెలుస్తుంది. అందువల్ల గమ్యమాన క్రియ అన్నమాట అది, అది ప్రయోగించకపోయినా తెలిసిపోతుంది. అటువంటి క్రియ కూడా కారక విభక్తికి నిమిత్తమవుతుంది అని చెప్తాడు. అంటే సాధారణంగా మనం కారక విభక్తి అంటే ఏమనుకుంటున్నాము, క్రియాకారక సంబంధం ఎక్కడైతే ఉంటుందో ఆ సంబంధం ఉన్న చోట దాన్ని బట్టి కర్మకారకమనో కరణకారకమనో సంప్రదానమనో అపాదానమనో చెబుతుంటాం. దాన్ని బట్టి దానికి విభక్తి, కర్మ అయితే ద్వితీయ అని, ఈ విధంగా అపాదానమైతే పంచమే అని చెబుతున్నాం. అయితే దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే కారక విభక్తి రావాలంటే అక్కడ క్రియాశబ్దం ఏదో ఒకటి, క్రియా పదం ప్రయోగింపబడి ఉండాలి అని తెలుస్తోంది. అలా క్రియాపదం ప్రయోగించకపోయినా ఆ క్రియ మన గమ్యమానమైతే చాలు కారక విభక్తి వస్తుంది అని చెబుతున్నారు. దానికి ఉదాహరణలో ఇప్పుడు మనం ఎవరినైనా అప్పుడే వస్తున్నాడు అనుకోండి, ఎక్కడి నుంచి అంటాం, ఎక్కడి నుంచి వస్తున్నావు అనే మాట మనం ప్రయోగించకపోవచ్చు. ఎక్కడి నుంచి అంటే వాడు ఏదో స్టేషన్ నుండి అన్నాడు అనుకోండి, స్టేషన్ నుంచి వస్తున్నాను అని వాడు అండు, వస్తున్నాను అనే క్రియాపదం ప్రయోగించడు. మనం కూడా అడిగేటప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు అనేటువంటి క్రియాపదం మనము ప్రయోగించకపోవచ్చు. ఇలా క్రియాపదం ఇక్కడ ప్రయోగించకపోయినా ఆ క్రియ మనకి తెలిసిపోతుంది సందర్భాన్ని. అలా తెలిసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ క్రియ కూడా కారక విభక్తిని ప్రేరేపిస్తుంది, అంటే కారక విభక్తికి నిమిత్తం అవుతుంది అని అంటే ఇక్కడ ఏమిటి, కస్మాత్వం నద్యాహ అని సమాధానం ఇచ్చాడు. కస్మాత్వం అదో ఆగచ్చసి అని ప్రశ్నిస్తున్నాం అన్నమాట. ఈ ఆగమన క్రియ తెలియబడుతోంది ప్రయోగించకపోయినా. ఈ ఆగమనము అనేటువంటి క్రియ జరిగినప్పుడు అవతల పదార్థం ఏదో అవధిభూతమైనటువంటి వస్తువు ఉంది, ఆ అవధిభూతమైనటువంటి వస్తువు అపాదానం అవుతుంది. అది ఏమిటో మనకి తెలియదు కాబట్టి కిం శబ్దం చేత ప్రయోగిస్తున్నాం. కాబట్టి అవధిభూతము అపాదానం అవుతుంది, దానికి పంచమీ విభక్తి వస్తుంది కాబట్టి కస్మాత్వం అని ప్రయోగించాం. అంటే కస్మాత్వం ఆగచ్చసి అని అభిప్రాయం అన్నమాట. అలాగే అతని సమాధానంలో కూడా
నద్యాహ అన్నాడు. అంటే నద్యాహ ఆగచ్చామి అని ప్రయోగం అన్నమాట. ఈ ఆగచ్చామి అనే క్రియాపదం ప్రయోగించకపోయినా ఆ క్రియ తెలియబడుతోంది. ఆ క్రియలో ఆగమనం అనేటువంటి క్రియలో అక్కడ అవధిభూతం ఏమిటి? నది అనమాట. అంటే నదికి అతనికి విభాగం ఏర్పడుతుంటే నది నుండి అతను వస్తున్నాడు కాబట్టి అక్కడ అవధిభూతమైంది నది అవుతుంది. కాబట్టి ఆ నది అపాదాన సంజ్ఞ కలిగి ఉంటుంది. అంచేత నదీ శబ్దం మీద పంచమి వాడి నద్యాహ అని అంటాం. అంటే ఈ కస్మాత్వం అనే చోట పంచమి, నద్యాహ అనే చోట పంచమి ఎలా వచ్చేయి అంటే ఇక్కడ ఈ ఆగమనం అనేటువంటి క్రియని బట్టి ఆగమన క్రియలో అవధిభూతమైనది అపాదానం అవుతుంది, దానికి పంచమి వస్తుంది. ఈ అవధి ఏమిటో తెలియదు కాబట్టి కిం శబ్దం చేత చెబుతున్నాము. కాబట్టి ఆ కిం శబ్దానికి అక్కడ పంచమి వచ్చింది. ఆ చెప్పేవాడికి అవధి ఏమిటో తెలుసు, నది అవధి కాబట్టి దానికి పంచమి వచ్చింది అన్నమాట. అంచేత ఒక్కొక్క సందర్భంలో మనం క్రియాపదాన్ని ప్రయోగించకపోయినా ఆ క్రియ మనకి గమ్యమానమైతే అని మరో విధంగా తెలుస్తోంది కాబట్టి సందర్భాన్ని బట్టి ఆ క్రియ కూడా అక్కడ రావలసినటువంటి కారక విభక్తికి నిమిత్తం అవుతుంది అని చెప్పారు. తర్వాత యతశ్చ అధ్వకాల నిమానం తతఃపంచమి. కొన్ని చోట్ల ఇది నిమానం అనుంది, కొన్ని చోట్ల నిర్మాణం అనుంది. నిమానం అంటే బాగా యుక్తంగా ఉంటుంది, అయితే కొన్ని కొన్ని చోట్ల ప్రింట్లో నిర్మాణం అని ఉంది. ఏమైనా ఇక్కడ నిమానమన్నా నిర్మాణమన్నా అర్థం ఏమిటంటే కొలత అనుకోండి. యత అధ్వకాల నిమానం అంటే ఎక్కడి నుంచి అయితే అధ్వ మార్గము కాలము యొక్క నిమానము కొలతని మనం చెబుతున్నాము, ప్రమాణాన్ని చెబుతున్నామో తత్ర పంచమి, అక్కడ పంచమి విభక్తి వస్తుంది. అంటే ఏదైనా సందర్భంలో మనం ఇక్కడి నుంచి ఆ ఊరింత దూరము, లేకపోతే అక్కడి నుంచి స్టేషన్ నుంచి మా ఇల్లు 5 కిలోమీటర్లు లేదా 10 కిలోమీటర్లు అని చెబుతున్నాం అనుకోండి, ఎక్కడి నుంచి అయితే మనము కొలత చెబుతున్నామో యత ఎక్కడి నుండి అధ్వనిమానం కాలనిమానం, మార్గము యొక్క కొలత సమయం యొక్క కొలత చెబుతున్నాము, తత్ర పంచమి, అక్కడ పంచమి విభక్తి వస్తుంది. అలా వచ్చాక తద్యుక్తాత్ అధ్వన ప్రథమా సప్తమ్యో, తద్యుక్తాత్ అలా పంచమి విభక్తి ఎక్కడైతే వచ్చిందో దానితో కూడి ఉన్న శబ్దం, ఆ పంచమి విభక్తితో ఉన్న శబ్దం, ఆ శబ్దముతో కూడి ఉన్నటువంటి తద్యుక్తాత్ అధ్వన మార్గవాచకము, దాని మీద ప్రథమా సప్తమ్యో, ప్రథమా విభక్తి సప్తమి విభక్తి వస్తాయి. ఇప్పుడు ఉదాహరణ చూడండి. వనాత్ గ్రామో యోజనం యోజనేవా అని ఇచ్చారు. వనము నుండి గ్రామానికి యోజనం దూరం. ఇక్కడ యోజనము అనేటువంటిది మార్గము యొక్క కొలత, అంటే ఆ వనం నుండి వీళ్ళ గ్రామం ఇంత దూరంలో ఉంది అని చెబుతున్నాడు, యోజనం దూరంలో ఉంది అని చెబుతున్నాడు. ఈ మార్గము యొక్క నిమానము కొలత చెప్పేది యోజనం అనే శబ్దం. ఈ కొలత ఎక్కడి నుండి చెబుతున్నాడు, అవధిగా దేని తీసుకున్నాడు, వనాన్ని తీసుకున్నాడు. కాబట్టి యత అధ్వనిమానం, ఇక్కడ వనము ఇచ్చబ్దము చేత చెప్పబడేది ఎక్కడి నుండి అయితే ఈ మార్గం కొలత చెబుతున్నాడు, దానికి వనం నుండి మార్గం చెబుతున్నాడు కాబట్టి ఆ వనమునకు పంచమి విభక్తి వస్తుంది అన్నాడు. అంచేత వనాత్, వనాత్ గ్రామ అన్నప్పుడు ఈ వనాత్ అలా పంచమి విభక్తి వచ్చినటువంటి శబ్దముతో కూడి ఉన్న అధ్వన ఈ కొలత చెప్పేటువంటి అధ్వవాచకం, అది ప్రథమా సప్తవ్యం, అంటే దానికి ప్రథమా విభక్తి సప్తమి విభక్తి వస్తాయి. ప్రథమ వస్తే యోజనం,
సప్తమి వస్తే యోజనే అని చెప్పి ఇప్పుడు వనాత్ గ్రామ యోజనం అనొచ్చు వనాత్ గ్రామ యోజనే అని అనొచ్చు అంటే వనము నుండి గ్రామం యోజనం దూరంలో ఉంది అని చెప్పి యోజనము దూరము యోజనం దూరములో అని రెండింటినీ కూడా ప్రయోగించవచ్చు అన్నమాట ఇక అంటే అర్ధవవాచకానికి ప్రథమా సప్తములు చెప్పాడు అలాగే కాలవాచకాన్ని చెప్తున్నాడు కాలాత్ సప్తమి చ వక్తవ్యా సప్తమి చ వక్తవ్య చ అండం వల్ల చాతు ప్రథమ అంటే కాలవాచకం మీద కూడా సప్తమి ప్రథమే వస్తాయి కార్తీక్యా ఆగ్రహాయణి మాసే మాస కాలవాచకము వీటికి అర్ధవవాచకము వీటికి మళ్ళీ ఇక్కడ ఎందుకు చెబుతున్నాడంటే మనం కాలార్ధ్వనోరచ్చంత సంయోగే అని కాలార్ధవవాచకాలకి సాధారణంగా ద్వితీయ విభక్తి చెప్పబడింది అంచేత ఆ ద్వితీయ విభక్తిని మాసం మాసం అధీతే అని అక్కడ ఇచ్చారు క్రోశం అధీతే అని ఇచ్చారు అందువల్ల కాలవాచకానికి మాస అర్ధవవాచకానికి సాధారణంగా ద్వితీయ విభక్తి వస్తూ ఉంటుంది అలా కాదని ఇక్కడ ప్రథమా సప్తమే విభక్తుల్ని చెబుతున్నారు అన్నమాట కార్తీక్రా ఆగ్రహాయణి మాసే మాస ఈ మాసముల లెక్కలో పున్నము నుంచి పున్నమి ఇప్పుడు తమిళనాడు వారు పున్నము నుంచి పున్నమి మాసంగా తీసుకుంటారు మనమైతే అమావాస్య నుంచి అమావాస్యకు మాసంగా తీసుకుంటాం ఇక్కడ పున్నమి నుంచి పున్నమి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కార్తీక పున్నము నుండి మార్గశిర పున్నమునికి నెల ఈ మార్గశిర మాసానికి ఏమని పేరంటే ఆగ్రహాయణి అని పేరు ఎందుకంటే కొన్ని లెక్కల ప్రకారం సంవత్సరం యొక్క ప్రారంభం మార్గశిర మాసంలో అవుతుంది ఇలా అంటే ప్రాచీన కాలంలో ఈ సంవత్సర ప్రారంభముకి అనేక మతభేదాలు అభిప్రాయ భేదాలు ఉన్నాయి అంటే కొంతమంది అభిప్రాయం ప్రకారం మార్గశిర మాసంతో సంవత్సర ఆరంభం అవుతుంది అంచేదే అగ్రే ఆయనం అశ్యాహ ఇది ఆగ్రహాయణి అంటే దీనికి ముందు సంవత్సరం ఉన్నది అనే అర్థంలో మార్గశీర్ష మాసానికి ఆగ్రహాయణి అని పేరు అంచేత కార్తీక అనకూడదు కార్తీక మాసం ఈ కార్తీక పున్నం నుండి మార్గశిర పున్నానికి నెల ఆగ్రహాయణి అంటే మార్గశిర మాసం అనుకున్నాం కదా అంచేత కార్తీక్యా ఆగ్రహాయణి మాసే మాస అంటే కార్తీక మాసం నుండి ఆ మార్గశిర మాసానికి నెల అంటే ఈ పున్నం నుండి ఆ పున్నానికి నెల రోజులు అని అర్థం అది మాసే అనొచ్చు మాస సప్తమి వాడచ్చు ప్రథమ వాడచ్చు అన్నమాట ఈ విధంగా ఇక్కడ కాల అధ్వ ఈ రెండింటి యొక్క నిమానం కొలత ఒకవేళ నిర్మాణం అని ఉన్నా కూడా దానికి అర్థం కొలతనే చెప్పుకోవాలి కొలత ఆ కొలతని చెప్పేటువంటి శబ్దం ఇక్కడ కాలనిమానం అధ్వనిమానం ఈ యోజనం అనే మాట అధ్వనిమానం మాస అనే మాట కాలనిమానం కాలము యొక్క కొలతని చెప్పేది మాసము మార్గము యొక్క కొలతని చెప్పేది యోజనము ఎక్కడుండైతే ఈ అధ్వనిమానము కాలనిమానము చేస్తున్నామో దానికి పంచమి వస్తుందని ఆ పంచమ్యంతో కూడి ఉన్నప్పుడు ఈ అధ్వవాచకము కాలవాచకమైన శబ్దాలు ప్రథమ సప్తమి విభక్తుల్లో ప్రయోగింపబడతాయని చెప్పారన్నమాట ఈ మూడు వార్తికల యొక్క తాత్పర్యం అది సరే ఇక్కడి నుంచి ఇంకొకటి ఉంది కానీ ఇంకా పంచమి విభక్తుల్లోనే కొన్ని చెప్పవలసి ఉన్నాయి ఇప్పుడు అది మీకు షేర్ చేస్తాను ఒక్కసారి ఇది షేర్ చేయడం ఆపేస్తున్నాను
ఇప్పుడు ఇక్కడి నుంచి పంచమీ విభక్తి ఉపపద విభక్తిగా ఎక్కడెక్కడైతే ప్రయోగింపబడుతుందో వాటిని చెబుతున్నారు. ఇంట్లో ఇంతకుముందే చెప్పాను మీకు, కారక విభక్తి ఉపపద విభక్తి ఈ రెండిటికి ఉన్న భేదాన్ని, క్రియాకారక భావం చేత వచ్చే విభక్తిని కారక విభక్తి అంటారు, పక్కనున్న పదము యొక్క ప్రభావం వల్ల వచ్చేటువంటి విభక్తిని ఉపపద విభక్తి అని అంటారు. ఇప్పుడు ఈ పంచమీ విభక్తి ఉపపద విభక్తిగా ఎక్కడెక్కడ వస్తుందో చెబుతున్నారు. అన్యారాధితృత్తే దిక్శబ్దాంచోత్తర పదాజాహి యుక్తే, అన్యారాధితరర్తే దిక్శబ్దాంచోత్తర పదాజాహి యుక్తే. అన్య ఆరాత్ ఇతర రుతే దిక్శబ్ద అంచూత్తర పద అజ ఆహి వీటితో కూడ ఉన్నప్పుడు, అన్య ఆరాత్ ఇతర రుతే దిక్శబ్ద అంచూత్తర పద, అక్కడ ఆజ్ ఆజాహి యుక్తే దగ్గర ఆచ్ ఆహి అనే వీటితో కూడి ఉన్నప్పుడు, ఏతైహి యోగే పంచమీ స్యాత్ అంటే ఆ వాటి యొక్క కలయిక చేత పంచమీ విభక్తి వస్తోంది. అంచేది ఉపపదం, ఉపపదం అంటే పదస్య సమీపం ఉపపదం, అంటే పక్కనున్న పదం ప్రభావం చేత వచ్చే విభక్తి కాబట్టి ఇది ఉపపద విభక్తి అని అన్నారు. కృష్ణాత్ అన్య, ఇక్కడ అన్య శబ్దం వాడచ్చు, తదర్థకమైన శబ్దాలు కూడా అవచ్చు. అన్య భిన్న ఇతర అని ఇచ్చారు. అంచేత కృష్ణ శబ్దం మీద ఈ అన్య శబ్దము యొక్క యోగం వల్ల పంచమీ విభక్తి వచ్చిందనమాట. కృష్ణాత్ అన్య, కృష్ణాత్ భిన్న, కృష్ణాత్ ఇతర. ఆరాత్, ఆరాత్ అంటే సమీపము అని అర్థం. ఆరాత్ వనాత్ అంటే వనం దగ్గర నుండి వస్తున్నాడు అని చెప్పామనుకోండి, ఆరాత్ వనాత్ అని. అయితే ఈ ఆరాత్ అనేది సమీపము అని అర్థం. అవ్యయం ఇది, ఆ అవ్యయానికి సమీపము అని అర్థం. ఈ ఆరాత్ పదయోగం వల్ల వనశబ్దం మీద పంచమీ వచ్చిందనమాట. కృష్ణాత్ రుతే, రుతే అనేది కూడా అవ్యయం. రుతే అంటే లేకుండా అనే అభిప్రాయం. కృష్ణాత్ రుతే అంటే కృష్ణుడు లేకుండా, కృష్ణాత్ రుతే న సుఖం అన్నాం అనుకోండి, కృష్ణుడు లేకుండా సుఖము లేదు అనే అభిప్రాయం అనమాట. గ్రామాత్ పూర్వ, ఇది దిక్శబ్దం అంటే దిగ్వాచక శబ్దములు. దిగ్వాచక శబ్దాల్లో ఇప్పుడు పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర ఇవన్నీ కూడా దిగ్వాచక శబ్దాలు. ఆ దిగ్వాచక శబ్దాన్ని వాడినప్పుడు తద్యోగంలో పంచమీ విభక్తి వస్తుంది అన్నమాట. గ్రామాత్ పూర్వ, తర్వాత దిక్శబ్ద అంచూత్తర పద. ఈ అంచు గతి పూజనయోహని అంచుధాతువు ఉంది. ఆ అంచుధాతువు మీద క్విప్ అనే ప్రత్యయం చేసినప్పుడు ఆ ధాతువుకి ముందు ఏదో ఒక ఉపసర్గతోటి మనం దిక్కుల్ని చెబుతుంటాం. అంచు ఉత్తర పదాల్లో ఇప్పుడు ప్రాక్, ప్రత్యక్, ఉదక్ అని వాడుతూ ఉంటారు. ప్రాక్ అంటే తూర్పు దిక్కు అని అర్థం.
प्राकड्ये तूर्पु दिक्कु अर्थम अटे प्रपूर्वक अंचु धातु एदो अंचु धातु मीद क्विपु क्विन्नु इटुवंटि प्रत्ययालु चेसिनप्पुडु आ प्रत्ययालनि लोपिस्तायि ఇక్కడ ప్రాక్ అనేది అంచు ఉత్తర పదం అన్నమాట అంచు ధాతు ఉత్తర పదముగా కలిగినది ప్రాక్ ఈ ప్రాక్ ఉదక్ ప్రత్యక్ ఇవన్నీ కూడా అంచు ఉత్తర పదములైన శబ్దములు అది వాడినప్పుడు దాంతో యోగం ఉండడం వల్ల ఇక్కడ గ్రామ శబ్దం మీద పంచమం వచ్చింది గ్రామాత్ ప్రాక్ అని దక్షిణాగ్రామాత్ దీని తర్వాత ఆచ్ ఆ అనేటువంటి ఒక ప్రత్యయం అది ఆచ్ ప్రత్యయాంతము దక్షిణ అని శబ్దం దానితో యోగం ఉండడం వల్ల గ్రామ శబ్దం మీద పంచమ విభక్తి వచ్చి దక్షిణాగ్రామాత్ అలాగే ఆహి ఆచ్ ఆహి దక్షిణాహి గ్రామాత్ ఈ ఆచ్ అనేది ఆహి అనేది రెండు వచ్చేది ఒకే అర్థంలో మనం దక్షిణ దిక్కున అని చెప్పేటప్పుడు ఆచ్ వస్తే దక్షిణ అని ఆహి వస్తే దక్షిణాహి అని అవుతుంది దాంతో యోగం ఉండడం వల్ల గ్రామ శబ్దం మీద పంచమ విభక్తి వస్తుంది అన్నమాట తర్వాత ప్రభుత్యర్థయోగే పంచమీ ప్రభృతి అంటే ఇప్పుడు పైన సూత్రంలో ఈ అన్య ఆరాత్ ఇతర ఋతే దిక్శబ్ద అంచు ఉత్తర పద ఆచ్ ఆహి ఈ వీటిల్లో లేనటువంటి కొన్ని శబ్దాల యొక్క కలయికలో కూడా పంచమీ విభక్తి వస్తూ ఉంటుంది అవి ఎక్కడ వస్తుంది అంటే పాణిని ప్రయోగాలు లేదా పతంజలి యొక్క ప్రయోగాలు వాటిని బట్టి ఎక్కడ అటువంటి పంచమ విభక్తి వస్తుందో కొన్నిటిని ఇక్కడ ఇచ్చారు ప్రభృత్యర్థయోగే పంచమి ప్రభృతి అనేటువంటి శబ్దాన్ని లేదా తదర్థకమైన శబ్దాన్ని ప్రయోగించినప్పుడు తద్యోగంలో కూడా పంచమ విభక్తి వస్తూ ఉంటుంది అది ఎలా తెలిసింది అంటే పతంజలి మహర్షి అపాదానే పంచమి అనే సూత్రంలో కార్తిక్యాహ ప్రభృతి ఇది భాష్య ప్రయోగాత్ అక్కడ ఆయన కార్తిక్యాహ ప్రభృతి అని ప్రయోగించారు దాన్ని బట్టి ప్రభృతి శబ్దయోగంలో పంచమీ విభక్తి వస్తోంది అని తెలుస్తోంది ఈ ప్రభృతి అనే కాకుండా మొదలుకొని అని అర్థం ప్రభృతి అంటే ఈ మొదలుకొని అనే అర్థంలో మరొక శబ్దాన్ని వాడినా కూడా పంచమి విభక్తి వస్తుంది అనమాట ఆరభ్య అని కార్తిక్యాహ ఆరభ్య అని కూడా అనొచ్చు అలాగే బహిర్ శబ్దయోగంలో కూడా పంచమి విభక్తి వస్తుంది దానికి నిదర్శనం సూచన ఎక్కడ అంటే పాణిని మహర్షి అపపరిబహిరంచ పంచమ్యా అని సూత్రం రాశారు అప పరి బహిర్ అంచవః ఇవి పంచమ్యా పంచమ్యంతముతో సమాసం వస్తుంది అని చెప్పారు ఈ అప పరి బహిర్ తర్వాత అంచుధాతు వీటికి పంచమ్యంతంతో సమాసం వస్తుంది అని చెప్పారు
అంటే పంచమ్యందంతో సమాసం రావాలంటే దీని యోగంలో అంటే బహిశ్శబ్ద యోగంలో పంచమీ విభక్తి ఉంటుంది అనే కదా అర్థం. అంచేది గ్రామాత్ బహిహి, అంచేది ఈ బహిర్ అనే శబ్ద యోగంలో గ్రామ శబ్దం మీద పంచమి వచ్చింది అనమాట. అలా వస్తేనే అక్కడ సమాసం వస్తుంది అని చెప్పాడు. పంచమ్యంతముతో సమాసం వస్తుంది అంటే బహిశ్శబ్ద యోగంలో పంచమీ విభక్తి ఉండాలి కదా, అందువల్ల బహిశ్శబ్ద యోగంలో పంచమీ విభక్తి వస్తుంది అని తెలుస్తోంది. అంటే ఈ రెండు కూడా సూత్రములో ఎక్కడా చెప్పలేదు, పంచమీ విభక్తి విధాన సూత్రాల్లో ఎక్కడా చెప్పలేదు, కానీ వాళ్ళు చేసిన ప్రయోగాన్ని బట్టి ప్రభృతి అర్థయోగంలో పంచమీ విభక్తి వస్తుందని, బహిశ్శబ్ద యోగంలో పంచమీ విభక్తి వస్తుందని వారు చేసిన ప్రయోగాన్ని బట్టి తెలుస్తోంది అని అన్నాడు. తర్వాత కర్మ ప్రవచనీయము అని, ఇది ద్వితీయ విభక్తి దగ్గర మనం కర్మ ప్రవచనీయములు అనేవి కొన్ని ఉన్నాయి అని వాటిని విధులు పెట్టడం జరిగింది. కర్మ ప్రవచనీయము అని కొన్ని సంజ్ఞలు, కొన్నిటికి సంజ్ఞలు చెప్పారు. ఈ కర్మ ప్రవచనీయ సంజ్ఞ, ఈ చెప్పబడినవన్నీ కూడా ఏమవుతాయంటే సాధారణంగా అవ్యయములు అవుతాయి. ఈ అవ్యయములకు మనం ప్రాదులు అని ఒక లిస్ట్ ఉంది, ప్రాపరాప సము అను అవ నిస్సు నిరు దుస్సు దుర్రు ఇలాగా ఒక 23 ఉన్నాయి, వాటిని ప్రాదులు అని అంటారు. ఈ ప్రాదులకి క్రియాయోగములో అంటే క్రియతో కలిసినప్పుడు ఉపసర్గ అనే సంజ్ఞ, గతి అనే సంజ్ఞ ఉంటుంది. ఉపసర్గ సంజ్ఞ ఉండడం వల్ల కొన్ని కొన్ని చోట్ల ఏదో షత్వము నత్వము ఇటువంటివి వస్తూ ఉంటాయి. గతి సంజ్ఞ ఉండడం వల్ల ఏదో గతిర్గతవు అని అనుదాత్త స్వరం విధింపబడింది. ఆ రెండు రాకుండా కర్మ ప్రవచనీయ సంజ్ఞ చెప్తాడు. అంటే ఈ కర్మ ప్రవచన సంజ్ఞ ఉండడం వల్ల ఈ ప్రాదులకి ఉపసర్గ సంజ్ఞ కానీ గతి సంజ్ఞ కానీ ఉండదనమాట. ఏదో ఆకడా రేఖాదే రేఖా సంజ్ఞ కడారా కర్మధారియే అనే సూత్రం వరకు ఒక్కొక్క దానికి ఒక సంజ్ఞ ఉంటుంది అని చెప్పారు. ఉంటే ఉపసర్గ సంజ్ఞ ఉంటుంది, ఉపసంజ సౌర్గ లేతే గతి సంజ్ఞ ఉంటుంది, లేతే కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంటుంది. ఎప్పుడైతే కర్మ ప్రవచనీయ సంజ్ఞ చెప్పాడో వాటికి గతి ఉపసర్గ సంజ్ఞ ఉండదన్నమాట. ఈ చెప్పడానికి ప్రయోజనం ఏమిటి అంటే గతి సంజ్ఞ వల్ల వచ్చే స్వరం రాకపోవడం, లేదా ఉపసర్గ సంజ్ఞ వల్ల వచ్చే షత్వం రాకపోవడం, అదే ప్రయోజనం అన్నమాట. ఇప్పుడు కర్మ ప్రవచనయుక్తే ద్వితీయ అని అక్కడ ద్వితీయ విభక్తి దగ్గర చెప్పారు. కర్మ ప్రవచనీయముతో కూడి ఉన్న దానికి ద్వితీయ విభక్తి వస్తుంది అని. ఇక్కడ ఏమిటంటే కర్మ ప్రవచనీయము సంజ్ఞ కలిగి ఉంటే పంచమీ విభక్తిని ఇక్కడ చెబుతున్నాడు అన్నమాట. పంచమీ అపాం పరిభి, పంచమీ అపాంగ్ పరిభి, అప ఆంగ్ పరి, ఏతైహి కర్మ ప్రవచనీయైహి యోగే పంచమీ స్యాత్. అపపరి వర్జనే ఏతౌ వర్జనే కర్మ ప్రవచనీయౌ స్తః. ముందు అప ఆంగ్ పరి అనేటువంటివి కర్మ ప్రవచనీయములుగా ఉన్నప్పుడు ఆ కర్మ ప్రవచనీయములతో కలయిక ఉంటే, యోగం ఉంటే పంచమీ విభక్తి వస్తుంది అని ముందు చెప్పి వాటికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఎప్పుడు ఉంటుందో తర్వాత చెబుతున్నాడు. అపపరి వర్జనే ఏతౌ వర్జనే కర్మ ప్రవచనీయౌ స్తః. అప పరి అనే ఈ రెండు వర్జనం అంటే విడిచిపెట్టడం, ఆ వర్జనము అనే అర్థంలో
కర్మ ప్రవచనీయ సంజ్ఞ కలిగి ఉంటాయి. అలాగే ఆం మర్యాదావచనే మర్యాద అభివిధి, ఆంగ్ అనేదానికి రెండు అర్థాలు ఉన్నాయి, మర్యాద అభివిధి. మనం ఇప్పుడు ఉదాహరణకి ఏదో 30వ తారీఖు వరకు మీకు కాంటాక్ట్ క్లాసులు అన్నారు కదా, 30 దాకా అంటే 30వ తారీఖున క్లాస్ ఉందా లేదా అని సందేహం. 30 దాకా స్టేషన్ దాకా వెళ్ళానన్నాం అనుకోండి, స్టేషన్లోకి వెళ్ళాడా లేదా అని సందేహం. స్టేషన్లోకి వెళితే అది అభివిధి, స్టేషన్ దాకా స్టేషన్లోకి వెళ్ళలేదు దాన్ని మర్యాద అంటారు. అలాగే అంతేత ఆ స్పష్టత కోసం మనకి ఇప్పుడు చూడండి సెలవులు ఇచ్చినప్పుడు ఏదో బోత్ డేస్ ఇన్క్లూజివ్ అని అంటారు, రెండు రోజులు కలిసి అని. 1 నుంచి 5 వరకు సెలవులు అంటే 5వ తారీఖు సెలవు ఉందా లేదా, 5 కూడా సెలవు ఉంటే అభివిధి అంటారు, 5 సెలవు లేకపోతే మర్యాద అంటారు. ఈ రెండు అర్థాల్లో ఆంగ్ అనేది వాడతారు. ఆ ముక్తి సంసార అన్నారు ఉదాహరణకి, ఆ ముక్తి సంసార అన్నారు అంటే ముక్తి పొందేదాకా సంసారం ఉంటుందని, ముక్తిలో సంసారం ఉండదు. కాబట్టి అక్కడ ఆ అనేది మర్యాదార్థంలో వాడారు అన్నమాట. ఈ సంసారం అంటే జనన మరణ రూపమైంది అనుకోండి, ఈ జనన మరణ రూపమైనటువంటి ఈ సంసారము ముక్తి పొందేదాకా ఉంటుంది, ముక్తిలో సంసారం ఉండదు. కాబట్టి ఆ ముక్తి సంసార అన్నప్పుడు ఆ మర్యాదార్థంలో వాడారు. అలా కాకుండా ఇంకొకటి ఆ బాలం హరిభక్తి అన్నాం. ఈ హరిభక్తి బాలుల్లో కూడా ఉంది, విష్ణు పట్ల భక్తి బాలుల్లో కూడా ఉంది. అప్పుడు ఏమిటనమాట, ఆ అనేది అభివిధి అర్థంలో అంటే బాలుల్లో కూడా చెబుతున్నాం కాబట్టి, బాలుడు వరకానే ఉంది, బాలుల్లో లేదు అన్నట్టయితే మర్యాద అవుతుంది. బాలుల్లో కూడా హరిభక్తి ఉంది అని భావించినప్పుడు ఆ అనేది అభివిధి అనమాట. ఇలాగా ఈ ఆంగ్ అనేటువంటిది అభివిధి మర్యాద ఈ రెండు అర్థంలోనూ వాడతారు. ఇక్కడ మర్యాద వచనే మర్యాదార్థంలో ఈ పక్కన వచన గ్రహణం చేత అభివిధి అనే అర్థాన్ని కూడా గ్రహించాలి అని చెప్పారు. మర్యాదాయాం ఆం కర్మ ప్రవచనీయ స్యాత్ వచన గ్రహణేన అభివిధావపి అని. అయితే కేవలం మర్యాదాయాం అనాలి, మర్యాదాయాం అనకుండా మర్యాదావచనే అని అనడం వల్ల మర్యాదయందు అభివిధి యందు ఉన్నటువంటి ఆంగ్కి కర్మ ప్రవచనీయసం అని చెప్పాడు. ఇప్పుడు ఈ పైన చెప్పిన అపాపరి వర్జనార్థంలో ఉన్న అపాపరి, ఈ మర్యాద అభివిధి అనే అర్థంలో ఉన్న ఆంగు, ఈ మూడిటికి కర్మ ప్రవచనీయసం అని చెప్పాడు అనమాట. ఇలా కర్మ ప్రవచనీయ సంజ్ఞ కలిగి ఉన్నటువంటి అపా ఆంగ్ పరి వీటితో కూడి ఉన్నప్పుడు పంచమి విభక్తి వస్తుంది అని. అప్పుడు తర్వాత ఉదాహరణ ఇచ్చారు, అప పరిహరే సంసార. ఇక్కడ హరిని విడిచిపెట్టి సంసారం, హరికి సంసారం లేదు, హరిని విడిచిపెట్టి సంసారం ఉంది, హరికి సంసారం లేదు. అందువల్ల ఏమిటి, ఈ అపాపరి వర్జనార్థంలో, వర్జనం అంటే విడివిట, విడిచిపెట్టి అనే అర్థంలో ఉన్న అపాపరి అనే వాటికి కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంది. అలా కర్మ ప్రవచనీయ సంజ్ఞతో కూడి ఉన్న హరిశబ్దానికి పంచమీ విభక్తి వచ్చింది. హరే అప అంటే అపహరే సంసార కావస్తే, లేదా హరే అప సంసార అన్నా పర్వాలేదు. అపహరే సంసార పరిహరే సంసార అంటే దానికి అర్థం ఏంటన్నమాట, హరిని విడిచి సంసారం ఉంది అని, హరికి సంసారం లేదు. అలాగే ఆ ముక్తే సంసార ఇందాక చెప్పుకున్నాం మనం, ఆ ముక్తే ఇక్కడ ఈ ముక్తి అనేదానికి పంచమి వాడారు ముక్తే. ఇక్కడ ఆ అనేటువంటిది మర్యాద అంటే ముక్తి వరకు సంసారం ఉంటుంది కానీ ముక్తి కలిగితే సంసారం ఉండదు.
కాబట్టి ఆ ముక్తే సంసార ఆ సకలాత్ బ్రహ్మ. ఇక్కడ అభివిధి సకలమునందు కూడా బ్రహ్మ ఉన్నాడు, అంతటా బ్రహ్మ ఉంది కాబట్టి అంతా బ్రహ్మమయం అంటారు కదా. కాబట్టి ఇక్కడ ఆ అనేది అభివిధి అనమాట. ఆ అభివిధి అర్థకమైన ఆ, అలాగే ఇంతకుముందు మర్యాదార్థకమైన ఆ, ఈ రెండిటికి ఆంగ్ మర్యాదావచనే అనే దాని చేత కర్మ ప్రవచనీయ సంజ్ఞ అని చెప్పారు. అలా కర్మ ప్రవచనీయ సంజ్ఞ కలిగినటువంటి వాటితో యోగం ఉన్నప్పుడు పంచమీ ఆంగ్ పరిభిహి అపాంగ్ పరిభిహి అనే సూత్రం చేత పంచమి విభక్తి చెప్పారన్నమాట. అంచేత పైన చెప్పిన పంచమ్యపాంగ్ పరిభిహి అనే సూత్రానికి ఈ కిందిచ్చిన మూడు ఉదాహరణలు. అపహరే సంసార, పరిహరే సంసార, ఆముక్తే సంసార, ఆసకలాత్ బ్రహ్మ అనే. తర్వాత ప్రతి ప్రతినిధి ప్రతిదానయో, ప్రతినిధి ప్రతిదానయో. ప్రతినిధి మనం ప్రతినిధి అని చెప్తాం కదా, అంటే గురువుకి ప్రతినిధిగా ఎవరో గురువు గారు అబ్బాయి వచ్చాడు, అలాగే ఏదో భారతదేశానికి ప్రతినిధిగా పలానా చోట ఏదో ఐక్యరాజ్య సమితిలో ఎవరో పాల్గొన్నారు, అంటే వీరికి బదులుగా ప్రతినిధి అంటే, అంటే వాళ్ళకి రిప్రజెంటేటివ్ అని మనం ఇంగ్లీష్లో రిప్రజెంటేటివ్ అని అంట, అంటే వీళ్ళని అక్కడ వీళ్ళు పాల్గొనాలి, వీళ్ళు పాల్గొనడానికి బదులుగా వీళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఇంకొకరు వెళ్ళారన్నమాట, అతను ప్రతినిధి అవుతాడు. అలాగే ప్రతిదానం, ప్రతిదానం అంటే ఎక్స్చేంజ్ అనమాట, ఒకదానికి ఒకటి, దానికి బదులు వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఒకటి తీసుకోవడం, దానికి ప్రతిదానము అని పేరు. ఈ ప్రతినిధి ప్రతిదానము ఈ రెండర్థముల్లోనూ ప్రతి అనేటువంటి అవ్యయానికి కర్మ ప్రవచనీయం అని చెబుతున్నారు. ప్రతినిధి ప్రతిదానయో ప్రతిహి కర్మ ప్రవచనీయ స్యాత్. ప్రతినిధి ప్రతిదానము ఈ రెండర్థాల్లోనూ ప్రతికి కర్మ ప్రవచనీయం చెప్పారు. చెప్పాక ప్రతినిధి ప్రతిదానే చెయ్యస్మాత్ ఇలా కర్మ ప్రవచనీయ సంజ్ఞ కలిగినటువంటి ప్రతి అనేది యస్మాత్ అంటే దేనికంటే ప్రయోగిస్తామో దానికి పంచమీ విభక్తి వస్తుంది. అత్ర కర్మ ప్రవచనీయైర్ యోగే పంచమీ స్యాత్. ప్రతినిధి ప్రతిదానము అనే అర్థంలో కలిగిన కర్మ ప్రవచనీయము ప్రతి అనేది దేని మీద ప్రయోగిస్తున్నామో దానికి పంచమీ విభక్తి వస్తుంది. ప్రద్యుమ్న కృష్ణాత్ ప్రతి అన్నాడు, అంటే కృష్ణుడికి ప్రతినిధిగా ప్రద్యుమ్నుడు వెళ్ళాడు. కృష్ణుడికి ప్రతినిధిగా ప్రద్యుమ్నుడు వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఈ ప్రతి అనేది ప్రతినిధి అనే అర్థంలో ప్రతి అనేది కర్మ ప్రవచనీయ సంజ్ఞ ఉంది. ఆ ప్రతి యోగము దేని మీద ఈ ప్రతి వాడేమో దానికి, ఇక్కడ కృష్ణుడికి ప్రతినిధిగా అంటున్నాం కాబట్టి కృష్ణ శబ్దం మీద పంచమీ వచ్చిందన్నమాట. కృష్ణాతు ప్రతి, అలాగే ప్రతిదానము అనే దాంట్లో ఉదాహరణ తిలేభ్య ప్రతియచ్చతి మాషాన్, అంటే నువ్వులకు బదులుగా మినుగులు ఇస్తున్నాడు. తిలేభ్య ప్రతియచ్చతి మాషాన్ ప్రతిదానం, తిలలకు బదులుగా మాషాన్ ఇస్తున్నాడు. ఇక్కడ ప్రతిదానము, ప్రతిదానము అనే అర్థంలో కర్మ ప్రయోజనం సంజ్ఞ కలిగి ప్రతి అనేది ప్రయోగించారు. దేని మీద ప్రతి ప్రయోగిస్తే దానికి, వెనకాల కృష్ణ శబ్దం మీద ప్రతి ప్రయోగించారు కాబట్టి కృష్ణ శబ్దం మీద పంచమి వచ్చింది. ఇక్కడ తిల శబ్దం మీద ప్రతి ప్రయోగించారు అందువల్ల తిల శబ్దానికి పంచమి వచ్చింది. తిలేభ్య ప్రతి,
అంటే తిలేభ్య ప్రతి మాషాన్ యచ్చతి, అంటే తిలలకు బదులుగా మాషాలు ఇస్తున్నారు. తర్వాత పంచమీ విభక్తి, ఇంతకు ముందు మనకి అపాదాన సంజ్ఞ చెప్పి అపాదానానికి పంచమి అని చెప్పారు. దాని తర్వాత కొన్ని సందర్భాల్లో కర్మకి అధికరణానికి పంచమీ విభక్తి చెప్పారు. ల్యప్లోపే కర్మణి అధికరణే చ అని. అలాగే కర్మ ప్రవచనీయ సంజ్ఞ చెప్పి తద్యోగంలో పంచమీ విభక్తి అని చెప్పారు. ఇప్పుడు హేత్వర్థంలో పంచమీ విభక్తి చెబుతున్నారు, కారణము అనే అర్థంలో. అకర్తర్యుణే పంచమీ, అకర్తరి ఋణే పంచమీ. అకర్తరి అంటే కర్తృవర్జితం, కర్త కాకూడదు. కర్తృవర్జితం యత్ ఋణం హేతుభూతం తతః పంచమీ స్యాత్. అంటే ఇక్కడ ఋణము హేతు అయి ఉండాలి, దానికి పంచమీ విభక్తి వస్తుంది అని చెప్పాడు. అయితే ఆ ఋణము కర్తృవాచకం కాకూడదు. ఏది మనము ఋణము చెబుతున్నామో అది కర్తృవాచకం మాత్రం కాకూడదు. అంచేత కర్తృవాచకము కానటువంటి, అంచేత కర్తృవర్జితం కర్త కానటువంటి ఏ ఋణాన్ని చెప్పే శబ్దం ఉందో అది హేతు అయి ఉన్నప్పుడు దాని మీద పంచమీ విభక్తి వస్తుంది. ఉదాహరణకి శతాత్ బద్ధ అని, ఇక్కడ 100 అప్పు అనుకోండి, ఈ 100 అప్పు అనేది ఇక్కడ కారణం, ఆ కారణం వల్ల బంధింపబడ్డాడు. శతాత్ బద్ధ, ఇక్కడ బంధింపబడిన ఎవరో వ్యక్తి బంధింపబడ్డాడు, బంధించిన వాడు ఇక్కడ లేడు, శతము కర్త కాదు. బంధింపబడ్డానికి శతము కారణమే కానీ అది రుణం, ఆ రుణము ఇక్కడ కారణం. 100 బాకీ ఉండడం వల్ల బంధింపబడ్డాడు అనమాట. అంచేత శతాత్ బద్ధ. ఈ శతశబ్దము రుణవాచకము ప్లస్ కారణము హేతుభూతం, కానీ ఇది కర్త మాత్రం కాదు. కర్త కాదు కాబట్టి ఈ శతము రుణము మరియు ఇది కారణం కాబట్టి, అంటే బద్ధ అనే దానికి బంధనానికి కారణం కాబట్టి ఈ శతశబ్దం మీద పంచమీ విభక్తి వస్తుంది. అంటే శతాత్ బద్ధ అని అంటే ఏడుబడ్డ 100 బాకీ పడి ఉండడం వల్ల ఆ 100కి కట్టుబడి ఉన్నాడు అని అర్థం. అంటే 100 ఇవ్వలేదని వాడిని కట్టేశారని అర్థం కాదు, ఆ 100కి వాడు 100 ఇవ్వాల్సి ఉన్నాడు, ఆ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాడనమాట. అది అయితే అకర్తరి అనడం వల్ల ఏమిటి ప్రయోజనము అంటే దానికి ఉదాహరణ చూపిస్తున్నాడు. అకర్తరి కిం శతేన బంధిత అని, ఇక్కడ బంధింపబడ్డానికి శతము చేత బంధిం, శతము చేత బంధింపబడ్డాడు అని అర్థం. అంటే శతం ఇక్కడ కర్త, ఇక్కడ అక్కడ శతము కారణంగా అవ్వచ్చు, కానీ ఈ శతం అనేది కర్తగా దాని చేతనే బంధింపబడ్డాడని. అంటే బంధన క్రియ బంధిత అన్నప్పుడు బంధింపబడ్డాడు, బంధింపబడిన వాడు కర్మ అవుతాడు, బంధించిన వాడు కర్త అవుతాడు. ఇక్కడ ఎవరు కర్త? ఈ శతం అనేదే కర్త, 100 బంధిస్తోంది అతన్ని. అంటే శతేన బంధిత అంటే మనం ఇక్కడ శతాన్ని కర్తగా చూపిస్తే పంచమీ విభక్తి రాదు. శతేన బంధిత
కర్త కాకుండగా కేవలం హేతు కారణంగా చూపిస్తే అప్పుడు శతాత్బద్ధ. ఈ రెండింటికి తేడా, రెండింటికి వందే అర్థం. కానీ వంద అనేదాన్ని మనం కర్తగా భావిస్తే పంచవిభక్తి రాదు, శతేన బంధిత అవుతుంది. అదే వందని కారణంగా భావిస్తే శతాత్బద్ధ అవుతుందన్నమాట. అంటే హేత్వర్థంలో పంచమీ విభక్తి. ఇంతకుముందు మనకి హేత్వర్థంలో తృతీయ కూడా చెప్పారు, దండేన ఘట పుణ్యేన హరి దృష్ట. అక్కడ హేత్వర్థంలో తృతీయ చెప్పారు. తర్వాత విభాష గుణే అస్త్రియాం, గుణము అంటే గుణవాచక శబ్దము అనుకోండి. గుణం అంటే గుణవాచక శబ్దం. అది హేతువుగా ఉన్నప్పుడు ఆ హేత్వర్థమైన అది ఆ గుణవాచక శబ్దం మీద ఆ హేత్వర్థంలో వికల్పంగా పంచమీ విభక్తి వస్తుంది. గుణే హేతవు అస్త్రియాం అనుంది సూత్రంలో. కాబట్టి అస్త్రీలింగే పంచమీ వాస్యాత్ విభాష అనుంది, పంచమీ వికల్పంగా వస్తుంది. జాడ్యాత్ బద్ధ జాడ్యేన బద్ధ. ఇక్కడ జాడ్యము అనేది గుణం. ఈ జాడ్యం వల్ల జాడ్యము చేత హేత్వర్థంలో పంచమీ వస్తే జాడ్యాత్ బద్ధ, హేతవు తృతీయ వస్తే జాడ్యేన బద్ధ. ఎందుకంటే పంచమి వికల్పం అంచేత గుణవాచకమైన జాడ్య శబ్దం మీద హేత్వర్థంలో పంచమి వచ్చినప్పుడు జాడ్యాత్ బద్ధ అంటే జాడ్యం కారణంగా బంధింపబడ్డాడు, జాడ్యం వల్ల బంధింపబడ్డాడు, జాడ్యం చేత బంధింపబడ్డాడు అని అర్థం అన్నమాట. గుణే కిం ధనేన కులం అని. ఇక్కడ ధనము చేత వంశం అంటే ఒక్కొక్క వంశము వాళ్ళ డబ్బు చేత ప్రశంసింపబడము అది అట్లా ఉంటుంది. అంటే ఇక్కడ ధనేన అనేది ధనము గుణవాచకం కాదు, ధనశబ్దము గుణవాచకం కాదు. అస్త్రియాంకిం బుద్ధ్యా ముక్త, బుద్ధి చేత ముక్త విడవబడినవాడు ముక్తుడయ్యాడు అని. ఇక్కడ బుద్ధి కారణం, అలకలయ్య ధనేన కాలం దగ్గర కూడా ధనం కారణమే. కారణమైన హేతవు తృతీయ వచ్చింది, కానీ ఈ సూత్రము చేత పంచమి రాలేదు. ఎందుకు రాలేదు అంటే ధన అనేది గుణవాచకం కాదు, బుద్ధి అనేది గుణవాచకం. బుద్ధి అనేది గుణవాచకం కాబట్టి అయితే ఇక్కడ స్త్రీలింగం అయింది బుద్ధి శబ్దం, అందువల్ల ఇక్కడ పంచమి రాలేదు అస్త్రియాం అన్నం వల్ల. విభాష ఇది యోగ విభాగా అగుణే స్త్రియాంచ క్వచిత్ పంచమి. ఇక్కడ విభాషాగుణే అస్త్రియాం అనే సూత్రంలో ఏం చేశారంటే యోగ విభాగము అంటారు. అంటే భాషలో ఉన్న ప్రయోగాల్ని ఇంకా ఎక్కువ విస్తృతంగా సంస్కరించడం కోసం వ్యాఖ్యాతలు ఏం చేస్తారంటే ఆ సూత్రాన్ని విడగొడతారు. విడగొట్టి రెండు సూత్రాల కిందగా చేసి వాటికి అక్కడ సంభవించేటువంటి అర్థాన్ని చెప్పడం ద్వారా ఇంకా ఉదాహరణని సంస్కరిస్తారన్నమాట. అంటే ఎప్పుడు కూడా ప్రయోగశరణం వ్యాకరణం వినుంటారన్నమాట. ప్రయోగంలో ఉన్న శబ్దాన్ని సంస్కరించడమే వ్యాకరణం యొక్క లక్ష్యం. అంచేత వీలైనన్ని ఎక్కువ ప్రయోగాలు ఈ సూత్రముల చేత సంస్కరింపబడడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. అంచేత విభాషా గుణే అస్త్రియాం అని ఒకటే సూత్రంగా కనుక ఉన్నట్టయితే గుణవాచకమై ఉండాలి, స్త్రీలింగంలో ఉండకూడదు,
అటువంటి హేతు అటువంటి దాని మీద హేత్వర్థంలో పంచమీ విభక్తి వస్తుంది అని సూత్రానికి అర్థం. దానికి పైన ఉదాహరణ చూపించారు. జాడ్యం అనే శబ్దాన్ని తీసుకున్నారు, ఇది గుణవాచకము, తర్వాత నపూంసలింగంలో ఉంటుంది, స్త్రీలింగంలో ఉండదు, కాబట్టి దానికి పంచమీ విభక్తి వికల్పంగా వచ్చింది. అయితే ఇతరత్రా కూడా రావడం కోసం విభాష అనే శబ్దాన్ని ఇక్కడ సూత్రంలో ఉన్న విభాష అనే దాన్ని విభాగం చేశారు. అంటే ఏమంటే విభాష అని ఒక సూత్రము, గుణే అస్త్రీయాం అని ఒక సూత్రము అన్నమాట. హలో, ఏమిటి ఏమండి, ఎవరైనా మాట్లాడారా? చూడండి, లేదండి. సరే సరే, ఇక్కడ విభాగం చేసినప్పుడు విభాష అనే దానికి అర్థం ఏమిటి అంటే, ఈ గుణే అశ్రియాం వదిలేసి హేత్వర్థే పంచమీ వాస్యాత్ అనమాట. హేతువుకి, హేతువుగా మనం దేన్నైతే భావిస్తామో ఆ హేతువుకి పంచమీ వస్తుంది అని అర్థం అనమాట. అప్పుడు గుణే అశ్రియాం లేదు అంటే అది గుణవాచకం కావక్కర్లేదు, స్త్రీలింగం అయినా బాధ లేదు. అంటే దానికి ఉదాహరణ చూడండి, ధూమాత్ వన్హిమాన్, పర్వతో వన్హిమాన్ ధూమాత్ అని తర్క సంగ్రహంలో మనకి మొట్టమొదటిగా చెబుతుంటారు. పర్వతో వన్హిమాన్ ధూమాన్ అంటే దూరం నుంచి మనం పొగ చూసి ఆ పొగ వల్ల అక్కడ నిప్పు ఉంది అని గ్రహిస్తాం. అంటే ఈ ధూమాత్ అనేది కారణం. ఇక్కడ ఈ ధూమశబ్దము కారణంగా భావించారు, కానీ ఇది గుణం కాదు. అంటే సూత్రము ఉన్నదున్నట్లుగా ఉంటే విభాష గుణే స్త్రీయాం అనే కనుక సూత్రం తీసుకుంటే ఇక్కడ ధూమాత్ అనే దానికి పంచమి రావడానికి వీర్లేదు. కానీ ప్రసిద్ధి అది తర్క సంగ్రహం వాటిలో న్యాయంలో మొట్టమొదట వచ్చే ఉదాహరణ ఏమిటి అంటే, అనుమాన ప్రమాణానికి మొట్టమొదటి ఉదాహరణ ఏమిటి అంటే పర్వతో వన్యమా ధూమాత్ అనే ప్రయోగం. అంటే అంత ప్రసిద్ధమైనటువంటిది ఈ సూత్రం వల్ల సంస్కరింపబడలేదు. అంటే దానికి సంస్కరించడం కోసం ఏం చేశారంటే విభాష గుణే స్త్రీయాం అనేటువంటి సూత్రంలో విభాష అని యోగ విభాగము అంటారు. ఆ యోగం అంటే సూత్రం, దాన్ని విభాగం చేశారు. విభాగం చేసి దీనికి అర్థం చెప్పారనమాట. ఏమిటంటే అగుణే స్త్రీయాంచ క్వచిత్ పంచమి. వికల్పంగా కొన్ని చోట్ల గుణవాచకం కాకపోయినా అలాగే స్త్రీలింగ శబ్దం అయినా పంచమి విభక్తి వస్తుంది. అంచేత వన్నిమాన్ ధూమాత్ అనేటువంటి చోట ధూమం హేతువు, ఆ హేతువు మీద పంచమి వచ్చి ధూమాత్ అయిందనమాట. ఈ ధూమ శబ్దము గుణవాచకం కాదు, అయినప్పటికీ వచ్చింది. అలాగే నాస్తి ఘట అనుపలబ్ధే అని ఇప్పుడు ఎదురుకుండా కొండ లేదు, నాస్తి ఘట కొండ లేదు, అనుపలబ్ధే ఉపలభ్యమానం అక్కడ పొందబట్టలేదు. ఈ ఉపలబ్ధి అనే శబ్దము స్త్రీలింగం కారణంగా భావించాము, ఉపలబ్ధి కారణమే. కారణమైనప్పటికీ ఇది స్త్రీవాచకం కాదు, స్త్రీవాచకం అయిపోయింది. సూత్రం ప్రకారం అయితే ఇక్కడ పంచమి రాకూడదు. ఈ యోగ విభాగం వల్ల స్త్రీవాచకం అయినప్పటికీ స్త్రీలింగ శబ్దం అనుపలబ్ధి అనేది, స్త్రీలింగ శబ్దం అయినప్పటికీ పంచమి విభక్తి వచ్చిందనమాట. ఇలాగ అచ్చతే క్వచిత్ అన్ని చోట్ల అని కాదన్నాడు. ఒక్కొక్క చోట అది గుణవాచకం కాకపోయినా హేత్వర్థంలో పంచమి వస్తుంది, అలాగే స్త్రీలింగ శబ్దం అయినా హేత్వర్థంలో పంచమి వస్తుంది అనడానికి ఈ రెండు ఉదాహరణలు. ధూమాత్ వన్నేహే నాస్తి ఘట అనుపలబ్ధేహే. ఇక్కడ ధూమాత్ అనేది గుణవాచకం కాదు, ధూమశబ్దం గుణవాచకం కాకపోయినా పంచమి వచ్చింది. అనుపలబ్ధే అనేది స్త్రీవాచకం, అయినప్పటికీ పంచమి వచ్చింది అనమాట. అంటే సూత్రము ఉన్నదున్నట్లుగా గ్రహిస్తే ధూమశబ్దం గుణం కాదు కాబట్టి పంచమి రాకూడదు, అనుపలబ్ధి స్త్రీవాచకం కాబట్టి పంచమి రాకూడదు. కాబట్టి యోగ విభాగం ద్వారా ఈ రెండింటిని సాధించారన్నమాట. అలాగే పృథక్ వినా నానాభి తృతీయా అన్యతరస్యాం
ఈ పృథకు వినా నానా వీటితో యోగం ఉన్నప్పుడు వికల్పంగా అన్యతర వికల్పంగా తృతీయ విభక్తి వస్తుంది. అయితే ఇక్కడ తృతీయతో పాటుగా పంచమి ద్వితీయ కూడా వస్తాయి. ఏభి యోగే తృతీయ పంచమి ద్వితీయ చ స్యాత్ అన్యతరస్యామితి గ్రహణం అన్యతరస్యాం గ్రహణం సముచ్చయార్థం. సముచ్చయము అంటే కలయిక, సమూహము, కూర్పు అని అర్థం అన్నమాట. ఈ పృథక్కు వినా నానా వీటితో యోగం ఉన్నప్పుడు తృతీయ పంచమి ద్వితీయ ఈ మూడింటిని వాడచ్చు. పృథక్ రామేణ పృథక్ గ్రామా పృథక్ రామం రామేణ పృథక్ అంటే పృథక్ అంటే వేరుగా, పృథక్ అనే శబ్దానికి వేరుగా అని అర్థం. రామేణ పృథక్ అనొచ్చు, రామాత్ పృథక్ అనొచ్చు, రామం పృథక్ అనొచ్చు అనమాట. అలాగే వినా శబ్దం వినా రామేణ వినా రామాత్ వినా రామం రామేణ వినా రాముడు లేకుండా రామాద్ వినా అంటే రాముడు లేకుండానే రామం వినా రాముడు లేకుండానే. ఈ రాముడు లేకుండగా వినా అంటే లేకుండా అని అర్థం కదా. ఈ లేకుండగా అనే అర్థం కలిగినటువంటి వినాతో యోగం ఉన్నప్పుడు తృతీయ పంచమి ద్వితీయ ఈ మూడు వాడచ్చు అనమాట. అలాగే నానా శబ్దం కూడా ఆ విధంగా పృథక్కు వినా నానా నానా అంటే అనేక రకాలు అని అర్థం. వీటితో యోగం ఉన్నప్పుడు ఈ సూత్రం ఏం చెబుతుంది అనమాట, తృతీయ పంచమి ద్వితీయ ఈ మూడు విభక్తులు వాడచ్చు అని చెబుతారు. అలాగే మామూలుగా మనకి కరణము అంటే సాధనం, సాధకతం అంకరణం అని కదా. కర్తృకరణయో తృతీయ కరణానికి తృతీయ విభక్తి వాడతాం అసలు. అలా తృతీయ విభక్తి రావడానికి యోగ్యమైన కరణానికి ఇక్కడ పంచమీ విభక్తిని కూడా చెబుతున్నాడు. కరణేచ స్తోక అల్ప కృచ్ర కతిపయ కతిపయస్య అసత్వవచనస్య కరణవాచకమైనటువంటి స్తోక అల్ప కృచ్ర కతిపయ. స్తోకం అంటే కొంచెం, అల్పం అంటే కూడా కొంచెమే, కృచ్రం అంటే కష్టము అని అర్థం, కతిపయము అంటే కొన్ని అని అర్థం. అసత్వచనస్య సత్వము అంటే ద్రవ్యం, అసత్వవచనస్య అంటే అద్రవ్యవాచకం. అద్రవ్యవాచకముల మీద కరణార్థంలో తృతీయ పంచమ్యౌ స్తః. మామూలుగా కరణవాచకమైతే తృతీయ ఎలాగో వస్తుంది, కానీ ఇక్కడ తృతీయ పంచములు రెండు వస్తాయి అని చెప్తాడు. స్తోకేన స్తోకాత్వా ముక్తః. ముక్తః అంటే విడవబడినవాడు అని అర్థం. కొంచెము చే విడవబడినవాడు అనమాట స్తోకం. ఈ స్తోకము ఈ కొంచెముతో విడవబడింది. స్తోక శబ్దము చేత ఏది మనం ద్రవ్యాన్ని చెప్పట్లేదు. ఇప్పుడు మనం ఎలా అంటే చూడండి, కొంచెంలో తప్పింది అన్నా కదా, అదే అర్థం ఇక్కడ. వాడు ప్రమాదం జరగవలసింది, కొంచెంలో తప్పింది అంటాం. ఈ కొంచెం అనే మాట ఏమి ద్రవ్యాన్ని దేని చెప్పట్లేదు, కొంచెం వస్తువు ఏది కాదు అక్కడ. అంచేత అద్రవ్యవాచకమైన స్తోక శబ్దం అన్నమాట. మనం లోక వ్యవహారంలో ఇది బాగానే వాడతాం. మనం వాడికి కొంచెంలో ప్రమాదం తప్పింది అండి. కొంచెంలో అంటే అక్కడ అర్థం ఏంటి అంటే కొంచెం అనే శబ్దం చేత మనం ఏది ద్రవ్యాన్ని చెప్పట్లేదు కదా అక్కడ. మన వస్తువు అని ఏం లేదు అక్కడ, కానీ ఏమని వాడతాం, కొంచెంలో ప్రమాదం తప్పింది అంటాం. అటువంటి సందర్భంలో అనమాట కొంచెం చేత ముక్తహా ముక్తుడైపోయాడు. ఈ అర్థము
ఆ కొంచెం అనేది ఏదో పుణ్యం అనుకోండి, కొంచెం పుణ్యం చేత ముక్తుడయ్యాడు అని అనుకుందాం. కానీ అక్కడ ద్రవ్యవాచకముగా మనం దేన్ని చెప్పట్లేదు కాబట్టి అద్రవ్యవాచకం అయిందనమాట. అయితే దానిచే అది కరణం సాధనం. ఆ కరణం అర్థంలో తృతీయ, మనం కరణంగా భావిస్తే తృతీయ రావాలి, తృతీయ కాకుండా పంచమి కూడా వస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. అంటే స్తోకేన ముక్త స్తోకాన్ ముక్త అన్నాడు. ద్రవ్యేతు స్తోకేన విషేణ హత. ఇక్కడ ఏమిటంటే హత అంటే చంపబడేను అన్నాడు. ఇక్కడ స్తోకేన అనేది విషేణ అనే దానికి విశేషణం. విషానికి స్తోకం విశేషణం. అంటే కొంచెం విషం చేత చంపబడ్డాడు అని అర్థం. అప్పుడు కొంచెం విషం చేత అనేసరికి ఏమైపోయింది, ఆ విషయం ఒక పదార్థం ద్రవ్యం. అంటే ఇక్కడ స్తోక శబ్దము ద్రవ్యవాచకం అయిందనమాట. ద్రవ్యవాచకం అయినట్టయితే కేవలము కరణార్థంలో తృతీయ వస్తుంది కానీ పంచమి రాదు. అంటే ఇంక చివరికి వచ్చేసాం, అందు మూలాన్ని ఇది కాస్త చెప్పేస్తున్నాను. తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో ద్వితీయ తృతీయ పంచమి సప్తమి విభక్తాలు వస్తాయి. వేటికి దూరాంతికార్థేభ్య ద్వితీయాచ. దూర అంతిక దూరము అంటే దూరం అని అర్థం, అంతికం అంటే సమీపము అని అర్థం. ఈ దూరము సమీపము అనే అర్థం కలిగినటువంటి శబ్దాల మీద ద్వితీయ వాడచ్చు, చ ఉండడం వల్ల పంచమి తృతీయలు వాడచ్చు. అయితే ఈ విభక్తి ఏదున్నప్పటికీ ఇక్కడ అర్థం మాత్రము ప్రథమార్థమే గ్రహించాలి. గ్రామస్య దూరం దూరా దూరేనవా అన్నాడు. ఇక్కడ దూర శబ్దం, గ్రామస్య దూరం అన్నా దూరాత్ అన్నా దూరేనా అన్నా గ్రామానికి దూరంగా అని అర్థం అన్నమాట. ప్రాతిపదికార్థమాత్రే విధిరయం. ప్రథమార్థం అంటే ప్రాతిపదికార్థే ప్రథమా కదా, అంటే ఇక్కడ ప్రాతిపదికార్థ మాత్రంలోనే గ్రహించాలి. అక్కడ ఆ విభక్తి ఉంది కదా అని ద్వితీయ ఉంటే ఏదో నేనులా కూర్చి గురించి ద్వితీయని, దూరాతండే వలన కట్టే పంచమి అని, దూరేనా అంటే చేతం చేయం తోడం తోడం, ఈ అర్థాలు ఏమీ చెప్పక్కర్లేదు. ప్రథమార్థాన్నే చెప్పను. గ్రామస్య దూరం అంటే గ్రామానికి దూరంగా, ఆ దూరం వల్ల దూరాతన్నా దూరేనా అన్న ఒకటే అర్థం, మార్పు ఏమి ఉండదు అన్నమాట. అత్ర అలాగే గ్రామస్య అంతికం అంతికాత్ అంతికేనా అని అంటే గ్రామానికి దగ్గరలో అని అర్థం. అత్ర సప్తమ్యధికరణే చాయిచత్ర అనువృత్తేహే ఏభ్య సప్తమ్యపి స్యాత్. ఈ దూరాంతికార్థేభ్య అనే వాక్యము, ఈ పదము సప్తమ్యధికరణేచ అనే సూత్రంలో కూడా వెళుతుంది. అలా వెళ్ళడం వల్ల ఈ దూర అంతిక అర్థం కలిగిన శబ్దాల మీద సప్తమి కూడా వాడచ్చు. అంటే గ్రామస్య దూరే గ్రామస్య అంతికే అనమాట. అప్పుడు ఏమైంది, దూరము ద్వితీయ, దూరాత్ పంచమి, దూరేణ తృతీయ, దూరే సప్తమి, నాలుగు విభక్తులు వాడచ్చు దీని మీద. గ్రామస్య దూరం అనొచ్చు, గ్రామస్య దూరాత్ అనొచ్చు, గ్రామస్య దూరేణ అనొచ్చు, గ్రామస్య దూరే అనొచ్చు. ఈ నాలుగు రకాలు కూడా వాడచ్చు అనమాట. అది అసత్వవచన సేవా. ఇది కూడా అసత్వవాచకము అంటే అద్రవ్యవాచకం. అప్పుడే ఈ విభక్తులు వస్తాయి. ద్రవ్యవాచకం అయితే రావు మళ్ళీ. దూర పంథా, ఇక్కడ పంథ మార్గాన్ని చెబుతున్నాడు. దూర పంథ, పంథం అంటే మార్గం చాలా దూరం ఉంది. ఏమైంది, దూరం అనేది పంథ మార్గానికి విశేషణం. కాబట్టి ద్రవ్య మార్గం అనేది ద్రవ్యం, కాబట్టి ద్రవ్యవాచకం అయిపోయింది కాబట్టి దూర పంథ అనే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ విభక్తులు ఏమీ రావు అని అర్థం. సరే, ఇక్కడి నుంచి మనం ఈ పంచమీ విభక్తి చెప్పుకోవడం అయింది. అంటే మనకి అపాదాన కారకం అయింది. ఇంకా తర్వాత విభక్తుల వరుసలో అయితే
షష్ఠీ విభక్తి తర్వాత సప్తమి విభక్తి చెప్పాలి. అయితే కారకాలు ప్రకారంగా అయితే అపాదానం తర్వాత అధికరణం చెప్పాలి. అంచేత ఇక్కడ ఏం చేస్తారంటే రేపు మీకు అధికరణ కారకం చెప్తారు. ఆ అధికరణ కారకంలో సప్తమి విభక్తి వస్తుంది. అధికరణ కారకం అయ్యాక షష్ఠి చెప్తాను. అంటే కారకాలు వరుసకు ఆరు కారకాలు అవుతాయి అన్నమాట. ఈ వాటితోటి అపాదాన కారకం అయిపోయింది, అలా పంచమి విభక్తి కూడా అయిపోయింది. రేపు అధికరణ కారకము సప్తమి విభక్తి ముందు చెప్తాను, ఆ తర్వాత షష్ఠి విభక్తి చెప్తాను. సరే, ఇప్పుడు ఇంకా ఆ రికార్డింగ్ స్టాప్ చేయాలి కదా. అంతే అండి. రికార్డింగ్ స్టాప్ ఎక్కడుంది? వాంట్ టు స్టాప్ రికార్డింగ్.